హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు మన మిరాకిల్ వాటర్ యొక్క సెకండ్ ప్రాపర్టీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాపర్టీస్ గురించి తెలుసుకునే ముందు మీరు లాస్ట్ వీడియోస్ కనుక చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మిరాకిల్ వాటర్ యొక్క సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్. మనం తాగే వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఏ నీళ్ళల్లో అయినా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అది ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాటర్ యొక్క యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ని ఓఆర్పి స్కేల్ మీద కొలుస్తారు. ఒకవేళ పాజిటివ్ ఓఆర్పి అయితే దానికి ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ ఉన్నట్టు, అలాగే నెగిటివ్ ఓఆర్పి ఉందంటే దానికి యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ ఉన్నట్టు. దీనిలో మనం వాటర్లో డ్రాప్ చేసిన తర్వాత ఒకవేళ అది వాటర్ కలర్ చేంజ్ అవ్వకుండా ట్రాన్స్పరెంట్గానే ఉన్నట్లయితే దానికి పాజిటివ్ ఓఆర్పి ఉన్నట్లు, ఒకవేళ అది పింక్ కలర్కి చేంజ్ అయిందంటే దానికి యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ ఉన్నట్టు. మన రైట్ సైడ్ బాటిల్లో ఆర్ఓ వాటర్, అలాగే లెఫ్ట్ సైడ్ బాటిల్లో మిరాకిల్ వాటర్ సేమ్ క్వాంటిటీస్. మొదటగా మన మిరాకిల్ వాటర్లో ఒక డ్రాప్ ఓఆర్పి టెస్ట్ వేస్తాము. ఇది పింక్ కలర్కి చేంజ్ అయింది. సో ఆర్ఓ వాటర్లో కూడా ఒక డ్రాప్ వేస్తాము. సో చేంజ్ అవ్వలేదు. సరే ఇంకొక డ్రాప్ వేసి చూద్దామండి. సో చేంజ్ అయితే అవ్వలేదు. సో మన మిరాకిల్ వాటర్ వచ్చేసి పింక్ కలర్కి చేంజ్ అయింది. మన ఆర్ఓ వాటర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గానే ఏ కలర్లో అయితే ఉందో అలానే ఉంది. సో మన మిరాకిల్ వాటర్కి యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. మన మిరాకిల్ వాటర్కి యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీ ఉందని అయితే తెలుసుకున్నాం. కాకపోతే అది ఏ రేంజ్లో ఉందో ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్స్ని ఓఆర్పి స్కేల్తో మెజర్ చేస్తారు. ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఇది వచ్చేసి ఓఆర్పి మీటర్. ఇది ఈ ఓఆర్పి మీటర్ మ్యానుఫ్యాక్చరర్ అమెరికన్ మెరైన్. దీని రేంజ్ వచ్చేసి -2000 mV నుంచి +2000 mV వరకు ఉంటుంది. ఇప్పుడు మనం మన మిరాకిల్ వాటర్లో ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఏ రేంజ్లో ఉందో చూద్దాం. మనకు రైట్ సైడ్ ఉన్న కప్పులో మిరాకిల్ వాటర్ని తీసుకుందాం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్న కప్పులో ఆర్ఓ వాటర్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఓఆర్పి మీటర్ యొక్క సెన్సర్ని మిరాకిల్ వాటర్లో డిప్ చేసాము. ఇది నెగిటివ్ వాల్యూ చూపిస్తూ ఉంది. మనకి ఇది -786 వరకు వెళ్ళింది. నెక్స్ట్ మనం ఆర్ఓ వాటర్లో డిప్ చేద్దాము. ఇది వచ్చేసి పాజిటివ్ వాల్యూ చూపిస్తూ ఉంది, అంటే ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నట్టు. ఇది 299-314 వరకు చూపెట్టింది. మళ్ళీ మనం మిరాకిల్ వాటర్లో డిప్ చేసాము, మళ్ళీ నెగిటివ్ వాల్యూ. దీన్ని మళ్ళీ మార్చి మనం ఆర్ఓ వాటర్లో ఒకసారి మిరాకిల్ వాటర్లో ఒకసారి డిప్ చేసి చూపిస్తాను, మీరు గమనించవచ్చు. మిరాకిల్ వాటర్లో అయితే నెగిటివ్ వాల్యూ, ఆర్ఓ వాటర్లో అయితే పాజిటివ్ వాల్యూ చూపెడతా ఉంది. చార్ట్లో మీరు గమనించినట్లయితే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించేటువంటి గ్రీన్ టీ, విటమిన్ సి, కాడ్ లివర్ ఆయిల్ లాంటివి నెగిటివ్ ఓఆర్పి రేంజ్లోనే ఉన్నాయి. అవి కూడా -200 mV లోపే ఉన్నాయి. కానీ మనం టెస్ట్ చేసిన మిరాకిల్ వాటర్లో ఓఆర్పి -786 mV ఉండడం మనం గమనించాం. దీన్ని బట్టి మనం మిరాకిల్ వాటర్ తాగడం వల్ల మన బాడీకి ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అందించగలమో మీరే ఊహించుకోండి. అది ఎలాగంటే, మన 1 glass ఆఫ్ మిరాకిల్ వాటర్ ఈక్వల్ టు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించేటువంటి 16 glasses ఆఫ్ గ్రీన్ టీ, అలాగే 1 kg బ్లూబెర్రీస్, 5 kg బ్రకోలీతో సమానం. ఈ యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీ కలిగిన మిరాకిల్ వాటర్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడంతో పాటుగా ఏజింగ్ ప్రాసెస్ స్లోడౌన్ అవడం, లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవడం, ఇంకా కాన్స్టిపేషన్, ఒబిసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగిన ఈ మిరాకిల్ వాటర్ని మీరు కూడా తాగాలనుకుంటున్నారా? అలా అయితే మీ ఇంటి వద్దనే ఫ్రీ డెమో కోసం ఈ క్రింది నెంబర్లను వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ.